अरुणां करुणातरङ्गिताक्षीन्द्रतपासाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः गुरुडित्येव विभावये भवानी। ग्रहముల యొక్క గమనాలు వాటి ప్రభావాలు ఆ విషయాలలో మనం తీసుకోవాల్సిన భౌతికమైన జాగ్రత్తలు ఆధ్యాత్మికమైన నివారణ చర్యలు వీటి ద్వారా దోషాలను అధిగమించటం గుణాలను పెంపొందించుకోవడం అలా జీవితాన్ని మనం ఆనందమయంగా మలచుకోగలుగుతాం। ఆయా జపములను చేయడం ద్వారా మీరు పొందిన లాభాలను ప్రయోజనాలను కామెంట్స్లో పెట్టినట్లయితే అవి చదివిన వారు ఆ మంత్రాలను జపించుకునే శ్రద్ధ పెంచుకుంటారు, విశ్వాస బలం పెరుగుతుంది, తద్వారా మీకు మరికొంత పుణ్యం వస్తుంది। వృశ్చిక రాశి, ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు। ముఖ్యంగా ఎదుటి వ్యక్తి యొక్క లోపాలను గమనించడం మీ నైపుణ్యానికి ఒక సంకేతం, అయితే ఆ లోపాలను వ్యక్తీకరించడం ద్వారా ఆ వ్యక్తులు దూరమయ్యే ప్రమాదం ఉంది। అందువలన వ్యక్తీకరించడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా సవరించుకోవడానికి దానికి సిద్ధపడడానికి మాత్రమే మీరు సహకారాన్ని తీసుకున్నట్లయితే అది అద్భుతమైనటువంటి ఫలితాలను చేస్తుంటుంది। ఆరోగ్యపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలనే ఇస్తాయి, సందేహం లేదు। అయితే స్నేహ సంబంధాల విషయంలో మీరు చేసేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తరువాతి కాలానికి కూడా ఉపకరించేవిగా ఉంటాయి। ఆర్థిక వనరులను రెండు మూడు మార్గాల్లో పెంచుకోవడం మంచిది, అలాగే ఆరోగ్య సమస్యలు తల ఎత్తకుండా ఉండేటందుకు ప్రతిరోజు కాసిన నువ్వులు శివునికి సమర్పించి పూజగా సమర్పించి అక్షతలుగా నువ్వులనే ఉపయోగించి ఆ నువ్వుల్ని ఆవులకు పెట్టడం ద్వారా దోషాన్ని మీరు అధిగమించగలుగుతారు, స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి। అదేవిధంగా వృత్తి స్థానంలో ఆరోగ్య స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలనిచ్చేదిగా ఉంటుంది। అయితే విద్యార్థులు నూతన విషయాలు తెలుసుకోవడం విషయంలో కొంత అశ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది, అందువలన ఆత్మీయుల ద్వారా ఆ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వ్యక్తీకరించడం వలన అది ఎక్కువ బలపడుతుంది। శ్రీ హరిగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వ్యక్తులు తమ యొక్క శక్తిని పూర్తి సద్వినియోగం చేయగలుగుతారు, సమాజ శ్రేయస్సు కోసం వినియోగించగలుగుతారు। అయితే భారతదేశంలో ఏ దైవభావన ఉందో ఆ భావన వలన ఈ దోషాలను అధిగమించేటువంటి శక్తి వ్యక్తిలో పెరుగుతుందన్నమాట, అందువలన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది। వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి సత్ఫలితాలనిచ్చేదిగాను ఆరోగ్యవంతంగాను ఉండేలాగా చూసుకోవాలి। అయితే వృక్షజాతులను నాటడం, మారేడు చెట్టు మొదలైనటువంటి వాటిని నాటడం, వాటిని సంరక్షిస్తూ ఉండడం ఇత్యాదికము వలన మీరు ఆరోగ్యపరంగా కూడా ఎక్కువ అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది। ఆరోగ్యపరంగా చేసేటువంటి కృషి ఏదైతే ఉందో ఆ కృషి సత్ఫలితాలను అందజేస్తుంటుంది। వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి మీ గౌరవాన్ని పెంపొందిస్తుంటుంది, అలాగే విద్యా విషయంలో మీరు చేసేటువంటి కృషి మీకు సంతృప్తినిచ్చే విద్యాపరమైన ఆనందాన్ని ఇస్తుంటుంది।